హాయ్ ఫ్రెండ్స్, మనం డ్రై ఫ్రూట్స్ తో లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: సీడ్లెస్ పండు ఖర్జూరం 1½ కప్, నట్స్ అన్ని కలిపి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మనం ఖర్జూరం అంత క్వాంటిటీ తీసుకోవాలి. జీడిపప్పు 1/4 కప్, బాదం పప్పు 1/4 కప్, పిస్తా 1/4 కప్పు, పుచ్చపప్పు 1/4 కప్పు, గుమ్మడి పప్పు 1/4 కప్పు, వాల్నట్స్ 1/4 కప్పు, నువ్వులు 1/4 కప్, బెల్లం 1 కప్, జీడిపప్పు 1/4 కప్పు, బాదం పప్పు 1/4 కప్పు. ఇవి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం విడివిడిగా వేయించుకోవాలి. జీడిపప్పును వేయించుకోండి, బాదం పప్పు కూడా వేయించుకోండి, గుమ్మడి విత్తనాలు, వాల్నట్స్, పుచ్చి విత్తనాలు, నువ్వులు. వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ మనకి కూల్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, వేరుశనగపప్పు, బెల్లంతో కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. నట్స్ అన్నీ కలుపుకొని మనం బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక ప్లేట్లో తీసుకోండి. ఖర్జూరాన్ని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. మన ఖర్జూరాన్ని కూడా మనం ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మన నట్ పౌడర్లో యాడ్ చేసుకోండి. ఈ నట్ పౌడర్, ఖర్జూరం మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇదంతా కలుపుకొని మనం ఒక్కసారి మిక్సీ జస్ట్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీలో ఒకసారి మనం మిక్సీలో పట్టుకుంటే మన డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూరం మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. ఈ మిశ్రమంలో ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మనకి లడ్డూలు చుట్టుకునేటప్పుడు పప్పులు తగులుతూ బాగుంటుంది. లడ్డూలో మనం ఈ విధంగా మన జీడిపప్పు, బాదం పప్పు పీసెస్ని సన్నటి పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోండి. ఈ విధంగా మనం మిశ్రమం మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.